ప్రజలకు అలాగే మన కిచ్చన గారి లక్ష్మారెడ్డి గారి ఆత్మబంధువులందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకొచ్చి అక్క బావ నేనున్న అందరికంటూ అందరికీ ఏమేం కావాలో నేను చూసుకుంటా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి అంటా ఉన్నాడు. అయితే లక్ష్మారెడ్డి గారు కొన్ని ముచ్చట్లు చెప్పాను, మరి ఆ బస్ కిరాయి ఫ్రీ అయిపోయింది ఎందుకంటే పొద్దుగా గెలిచిన తర్వాత సక్క తుక్కుని ఇంటికే వస్తా ఉంటారు అక్కలంతా ఎప్పటికాల పొయ్యి రుక్తే ఉన్నారు. మరి అదొకటి ఉంటది వస్తా పోతా అనే ఒక కార్యక్రమం ఉంటది. ఎంతైనా కూడా చాలా మంచి నాయకుడు, మంచి గొప్ప వక్త, తెలివని తీన్ మార్మలన్నీ ఉంటాడు అందులో, బయటికి కనిపిస్తాడు కానీ అట్లే ఉన్నాడు. పథకాల గురించి ఇప్పటిదాకన్నా మీ అందరికి ఏ కరువు పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు మీ ముందు తీసుకొచ్చింది. 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ? కేసీఆర్ ఏం చేసిండు, ఇక్కడ ఉన్నటువంటి సంతేంద్రారెడ్డి గారు ఏం చేశారు, ఈ ఊరు బఫర్ జోన్ అనేటిగా, అసలు బఫర్ జోన్ ఎంత అయిందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే సపోజ్ ఇది ఫోటో స్టూడియో ఉంది, ఈ ఫోటో స్టూడియో కాడ ఓ బాంబు వేలుస్తా ఉన్నదో పని కోసం అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇంటి వాళ్ళని కూడా కాల్ చేయిస్తారు అన్నట్టు, ఈ ఇంటి వాళ్ళని ఆ ఇంటి వాళ్ళని కాల్ చేయిస్తారు. అదే పిలిచే కాడైతే మేమెందుకు కాల్ చేయాలి అంటే ఇది కూడా అదురుతుంది అని కాల్ చేయిస్తుంటారు. ఫార్మాసిటీ ఆడబెడితే దాని ప్రభావము ఈ 7 కిలోమీటర్ల పరిధిలో ఉంటది కాబట్టి ఇక ఇంత ఇంత ఈ ఊరిని మింగేటువంటి కార్యక్రమం అన్నట్టు. మరి లక్ష్మారెడ్డి అందరికి చెప్పిరో లేదో, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది ఫార్మాసిటీని రద్దు చేయబోతున్నామని చెప్పి. కాంగ్రెస్ పార్టీ నేను మొన్ననే ఈ పక్కనే ఉన్నటువంటి కురుగుడ్డ ఆ తర్వాత మేడిపల్లి తాటిపర్తి గ్రామాలలోకి నేను మొన్న పోవడం జరిగింది, మల్లెడ్డి రంగారెడ్డి అన్నతో కలిసి తిరగడం జరిగింది. అయితే ఈ 2 నియోజకవర్గాలు ఫార్మాసిటీ పేరు మీద ఎంత అన్యాయానికి గురైతే ఉన్నాయో నేను ప్రతిసారి వార్తల్లో కూడా చదవడం జరిగింది. ఈ విషయం ఒకసారి ఆలోచన చేయండి, ఫార్మాసిటీ వస్తే ఏమవుతుందంటే మీరు తాగే నీళ్లు కలిపి అయిపోతాయి, మీ పేగులు ఖరాబ్ అవుతాయి, మీ ఊపిరి తీసుకుని ఆగమవుతుంది, మీ కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, మీ బతకాలు తాగమవుతుంది, గుండె పోట్లు వస్తాయి. ఫార్మాసిటీ కూడా పెడితే ఇది పెట్టాలని చెప్తున్నారు, చెప్తాయి అంటే మా పెట్టాలా, మరి పెట్టాలా కావాలమ్మా ఫార్మాసిటీ. పొరపాటు కూడా ఫార్మాసిటీ పెడితే ఏం లేదు, ఈట్లన్నీ దద్దులు వస్తా ఉంటాయి, ఆ నీళ్లు ముట్టుకుంటే కూడా పశువులు దాయితే చచ్చిపోతాయి, మనుషులు దాయితే బతకరు, భూమి లోపలికి మొత్తం ఆ రసం అంతా పోతే మనకు సాగు మరణమే. ఇక అటువంటి ఫార్మాసీ చేత తెచ్చిన పెట్టింది మనల్ని సంతే. ఫార్మాసిటీ వస్తే మన ఫార్మాసిటీకి వస్తే సబితా ఇంద్రానికి కదా మంగళారతి పత్రమా తన పెట్టుబడి మన మందిని సంపూర్ణ తీసుకొచ్చింది. ఇది మనం ఎత్తడా ఇటువంటి ఫార్మాసిటీ, ఈ మీర్కాన్పేటకు పెద్ద బయ చేస్తేనా ఇంటర్నేషనల్ స్కూల్, ఈ మీర్కాన్పేటకు ఎడ్యుకేషన్ మంత్రి కదా బయ తెచ్చేది లేదు, ఓ నీళ్ళ ట్యాంక్ తెచ్చేది లేదు, ఇక ఏం తెచ్చేది లేదు, ఫార్మాసిటీ తెచ్చి ఈ బఫర్ జోన్ పెట్టి ఇక ఇంత 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 ఈ ఊరిని ఇక్కడికి లేప కార్యక్రమం చేస్తా ఉన్నాను. చాలా గొప్పదని చెప్తా ఉన్నాను. ఇంకా ఫార్మాసిటీ ఇలా ఫార్మాసీ తెచ్చి మనకు ఉద్యోగాలు వచ్చాయండి, ఇంత మంచిది మాట నేను కమ్మా విషయాలు కనబెట్టుకోపు అడగల పెట్టుకోపు ఇవాళ కొత్త ఏమో కేసీఆర్ ఫామ్ హౌస్ కనబెట్టుకుంటుంది తీసుకొని మందిర ముంచే ప్రాజెక్టు తెచ్చేటప్పుడు మనకు పెడతారట, మనం మంచి మంచి ఉంటే అటు పంపిస్తారట. ఎట్లుందంటే తల్లిగారి ఇంటికి అత్తగారి సమయం తయారేసినట్టు మీ కార్యక్రమం అంతా ఇదే జరుగుతూ ఉంది కదా. ఫార్మాసిటీ చాలా ప్రమాదకరమైంది, రద్దు చేయబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా మీ భూములు మీకు వస్తాయి, బఫర్ జోన్లకి మీ ఊరు వెళ్ళిపోతుంది, అప్పుడు మీ భూములకు కూడా బయట ఎంత ధర ఉందో అంత ధర దొరుకుతుంది. గ్రీన్ జోన్ గా కూడా మారబోతా ఉంది. మొత్తం ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేపు పొద్దుగాల మీ తమ్ముడు మీ అన్న కిచ్చన గారు లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత మీరు చేతి గుర్తు కొట్టేసిన తర్వాత ఈ ఫార్మాసిటీ ఇక్కడ నుంచి వెళ్ళిపోబోతా ఉంది. మీ భూములు మీ అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రెగ్యులర్ పట్టాలు చేసి మీ భూములుగా మీరే ఓనర్లుగా మార్చబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ.
ఇంకా అంతే కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని బతికిస్తాడని చేస్తున్న కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని బతికిస్తాడని కార్యక్రమాలు చేస్తాంది కేసీఆర్ పథకం పెట్టారయ్యా కేసీఆర్ పెట్టిన పథకం ఏంటంటే రైతు బీమా తెలుసా మీ అందరికి రైతు బీమా అని పథకం పెట్టింది ఏంది అది కార్యక్రమం నువ్వు వస్తే రక్షణిస్తా मन सिग्गु लेकिन मन सब पथकना भूमि अदे कांग्रेस पार्टी बिडर बतकाल ప్రతి ఎకరాకు 15000 రూపాయలు ఇచ్చి బిడ్డలు ఆదుకోవాలని చూస్తామని కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయల రుణం చేయాలని చూస్తామని మద్ద ధర వెచ్చగా పెంచాలని చూస్తామని పంటల బీమాను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తామన్నది సబ్సిడీ మీద ఎరువు పోతామన్నది వారి పని మంత్రియే పోతాంది ఇది కదా రైతు బతికే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చింది ఎట్లా మళ్ళీ చెప్తారు అంటాడు కేసీఆర్ ఎట్లా చెప్తారా అంటాడు నేను చెప్తామ్మా राष्ट्रम इस्तारी तल्ली सोनिया गांधी चेप्पिंदा लेदा इच्चिंदा लेदा इच्चिंदा लेदा 100 रोजुल करव पनि एवरु पेट्टारम्मा कांग्रेस पार्टी पेट्टिंदा लेदा उचित करंट एवरु इच्चारम्मा ముందుగానా कांग्रेस पार्टी इच्चिंदि ఇంకంతే కాదు రైతుల రుణాలను 16000 కోట్ల రుణాలను మాఫీ చేసిందిరమ్మా ఒక్కడే దెబ్బకు కేసీఆర్ లెక్క సత్తుల సిద్ధే పోతది రాదు कांग्रेस पार्टी अवना आरोग्यश्री कार्यक्रमेंट इंटकोच बस्ती पड़ते मैं पथकाल अभयस्थ पैसा रुण पावरा वी रुण पद कदा तीन ఆడబిడ్డల సొమ్ము 1300 కోట్లు తిన్నారన్న కేసీఆర్ ని ఆడబిడ్డల సొమ్ము 1300 కోట్ల రూపాయలు తిన్నారు మరి అడగాలి ఎలా సంతమ్మా అడగదాక మల్లకెల వారి సాయం మా మీకాలు కూడా ఆడలే ఆయనత పుష్టమంటలు ఏమనుంటే ఆయన దంకొని పోవాలని తిరుగుతావన్న తల్లి ఇది కదా కేసీఆర్ చేస్తున్నటువంటి కథ ఇంకేమంటాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీడ కైలాసంలో పెద్దపామట कांग्रेस पार्टी कैलास में भूलोक भूलोक अनेक भूदोपड़ी पापड़ा केसीआर इंटर केसीआर इंटर आगरा बिड आगरा तल्ली इकड़ा కేసీఆర్ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎంత సంపాదించి దొరికేదా 6 లక్షల కోట్ల రూపాయలు ఎనికేసుకుంటారు 6 లక్షల కోట్లు ఎవరు సోమమ్మ ఇది ఏమంది మనమే కదా పేదలమే కదా ఇంకా ఆయన నేను కాళేశ్వరం కట్టే ఎంత అద్భుతంగా సేవ అంటాడు ఉన్నదా కాళేశ్వరం ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నాగార్జునసాగర్ కార్యవర్తి చూసినప్పుడు శ్రీశైలం కాడిపోయి చూసినప్పుడు జూరాల కాడిపోయి ఎల్లంపల్లి కాడిపోయి శ్రీపాద ఎల్లంపల్లి కాడిపోయి అసలు ఎస్ఆర్ఎస్ దగ్గర పోరమ్మా ఇల్లు కట్టిన ప్రాజెక్టులు అట్లు నిలబడినాయి ఈ ఉన్న ఇంద్రమ్మ గారి ఇల్లు ఉన్నాయా కేసీఆర్ గారి ఇల్లు మరి మాట మీద నిలబడితే ఎవరు ఏ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ అది మరి కాంగ్రెస్ పార్టీ గిన్ని చేసింది ఈ ఆరు గ్యారంటీలు చేయదా రూపాయికి కిలో బియ్యమమ్మా 9 రకాల వస్తువులు 9 రకాల వస్తువులు మీ కంట్రోల్ షాప్ కొట్టి దొరికేది ఇయాల ఏమైంది ఒక బియ్యమే ఆ బియ్యం ఏందో ఇక దాని కథేన మీ అందరి కేకే అయితే కాంగ్రెస్ పార్టీ ఈ 6 లక్షల కోట్లు తీసుకున్న దొంగ కేసీఆర్ ను రేపొద్దుగాల దొరకబట్టుకొని ఈ 6 లక్షల కోట్ల సంపద బయటికి తీసి అది ఈ మీర్ఖాన్ కూడా ఆడబిడ్డలకు ఎంత పాలసుదానకి తీసి పంచడానికే కిచ్చన గారు లక్ష్మారెడ్డి మీ ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మహాలక్ష్మి పథకం అమ్మా కేసీఆర్ పథకాన్ని ఎట్లనే అమ్మా సస్తే ఇస్తా ఈ ఊళ్ళో ఏమన్నా గచ్చినా కేసీఆర్
అట్లా కాసాల గడ గడలే స్మశాన వాటికలే ఉండాలే అమ్మా మరి లేదంటారు మనసులకు సచ్చిపోయే సవలతులు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి సవలతులు చెప్తా ఉంది ఎంత మంది ఉంటారు ఈ ఊళ్ళో జనాభా 2000 మంది ఉంటారు 2000 3000 మంది ఉంటారు ఎన్ని ఉన్నాయి వయసు లేడా బెల్ట్ షాపులు పది బెల్ట్ షాపులు ఉన్నాయమ్మా సవితేంద్ర రెడ్డి అమ్మ గెలిస్తే ఇంకో వయసు వస్తుంది కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గెలిస్తే ట్యాంక్ వస్తుంది నీళ్ళ ట్యాంక్ ఎవరు కావాలి ఎవరు కావాలి తల్లి కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గెలిస్తే మీ బిడ్డలకు ఇంకో బడేస్తాయి ఆమె గెలిస్తేనేమో బెల్ట్ షాపులు వస్తాయి కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గెలిస్తే మీకు ఇండ్లు వస్తాయి ఆమె గెలిస్తే ఉన్న ఇండ్లు పోతాయి మీకు చెప్తాయిగా కేసీఆర్ చెప్తాడమ్మా కేసీఆర్ అట 2000 రూపాయలు ఇస్తున్న పెద్ద కొడుకు అట ఈ పెద్ద కొడుకు సంగతి చెప్తున్నారు బాగా ఈ గిసంట్ ఇంట్లో ఒక దొంగలు పడ్డారట గిసంట్ ఇంట్లో దొంగలు పడ్డారట నలుగురు ఆడాలు మొబైల్ దొంగతనం చేస్తా ఉన్నారట లోపల సవిత ఇంద్రమ్మ సొంతూరు అటువంటివంట ఆ ఇంట్లో మొత్తం బెడ్రూమ్ లో పోయి బీరువా వరగొట్టి ఆ పట్టు సీరలు నగలు గీగలు అన్ని దోస్తా ఉన్నారట ఇవన్న దోసి మొత్తం మూట కట్టుకొని బయటికి వెళ్తాడు 10000 దొరికినాయట దూట్ల ఆ 10000 కూడా జేబులో పెట్టుకున్నట పెట్టుకొని బయటికి వచ్చాడట ఇంకే బయటికి రాగానే అరే ఈ సొమ్మంతా మనం తింటే పాపం తగ్గుతుందిరా ఇవన్నకన్నా కొంత దానం చేస్తే మన పాపం వాడి పోతుందని చెప్తున్నట అన్నోడు మరి ఎట్లా చేద్దామంటే ఇంకో ఇంటి ముందు ముసలాడికి అరే ఇంకో 1000 రూపాయలు ఇచ్చిపోదామని ఆ ముసలాడికి 1000 రూపాయలు ఇచ్చాడట 10000లకి ఇయ్యగానే ఆ ముసలాడు నా కొడుకు గుడి చెప్పారా 1000 రూపాయలు నా పెద్ద కొడుకు అసలు అని చెప్పి మొత్తం ఉన్నట వాళ్ళకు ఆ ముసల్దానికి తెలియదు వాళ్ళింట్లకే ఎత్తుకొచ్చిన సంగతి వారింట్లకేనే ఎత్తుకొచ్చిండు వారింట్లకేనే 10000 ఎత్తుకొచ్చి ముసలానికి 1000 రూపాయలు ఇచ్చి పెద్ద కొడుకు అయిందమ్మా ఇది కేసీఆర్ కథ ఎందుకు చెప్తా ఉందంటమ్మా గతంలో అమ్మా జరాగన్న గతంలో కరెంటు బిల్లు ఎంత వచ్చింది మీకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 200 100 130 40 రూపాయలు వచ్చేది ఇవాళ ఎంత వస్తుంది కరెంటు బిల్లు 2000 3000 మీటర్ దయ వాడికి ఎంత వచ్చేది అంత అయినా 200 రావాల్సిన కరెంటు బిల్లు 2000 వచ్చింది గ్యాస్ బుడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 400 రూపాయలకు వచ్చేది ఇవాళ 1200 చేసే కరెంటు బిల్లు 1800 పెరిగే గ్యాస్ బుడ్డి 800 పెరిగే ఇవి బస్ కిరాయిలు వీడికి హైదరాబాద్ పోయేస్తానికి ఎంత ఉంటుందమ్మా బస్ కిరాయి 100 రూపాయలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 20000 రూపాయలు నింపేది ఇన్ని ఎంత పెరిగా ఏడికి ఎంత వస్తుంది అన్నట్టు మళ్ళా ఈ 10000 ఎవరి అన్నట్టు మీయే మీ పైసలే దోసి మీ పైసలకేనే 2000 మీ చేతిలో పెట్టి పెద్ద కొడుకు అవుతుండ్రు 18000 ఎత్తుకొని పోతుండ్రు పెద్ద కొడుకు కాపేది దొంగ అది వేరే సబ్జెక్ట్ లిక్కర్ ప్రాణాలకి చెప్తాం అయితే సోదరి మల్లారా మీ ఇళ్ళలో దోసి మీ ఇళ్ళలో దోసి 10000 కట్టెక్కపోయి 1000 రూపాయలు మీ చేతిలో పెట్టారు పెద్ద కొడుకు అవుతారా పెద్ద దొంగ అవుతారా ఆలోచన చేసుకోండి ఇంకంతే కాదు తల్లి ఇంకంతే కాదు ఇంకో పథకం కేసీఆర్ రైతు బంధట రైతు బంధు ఎయిరా సన్నాసి ఎయిరా అని చెప్పి కిచ్చన గారు లక్ష్మారెడ్డి మొత్తుకున్నారు చచ్చిపోతారా రైతులు ముందుగా లేదంటే అప్పుడేదట ఎల్లుండి ఓట్లు చేస్తా ఉంటుంది పైసలు ఎల్లుండి ఓట్లు చెప్తుంది ఎందుకు ఓట్లేయాలని ఓట్ల కోసం రైతు బంధు ఉంటుందా ఓట్ల కోసం ఉండాలి కదా ఒడ్ల కోసం రైతు బంధు ఉండాలి కానీ ఓట్ల కోసం ఎత్తువట ఒడ్లకు మద్దతు ధర కట్టిరా అంటే ఓట్లకు మద్దతు ధర కట్టిస్తాను ఎట్లుందమ్మా కేసీఆర్ పరిపాలన కుండలు పెట్టి పదవులు ఎత్తుకపోయినట్లేదు కుండలు పెట్టి బిందెలు ఎత్తుకొని పోయినట్టుంది కేసీఆర్ ది సవితా ఇంద్రమ్మారెడ్డి కథ యోగ్య కథ అందుకోసమే ఆ తల్లి సోనియా గాంధీ ఈ మీర్ఖాన్ పేట ప్రజలకు చెప్పమని తేలింది లక్ష్మారెడ్డి అమ్మ పోయి ఆడబిడ్డలకు చెప్పు ఈ బిడ్డలకు కష్టం ఉంది ప్రతి నెల మీ అందరు బ్యాంక్ అకౌంట్ ఉన్నాయా ఉన్నాయా బ్యాంక్ అకౌంట్ లారీలు అందరికీ మీ బ్యాంక్ అకౌంట్లలో ప్రతి నెల 2500 రూపాయలు ప్రతి నెల జమ అయిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకంతే కాదు
ఇదంతే కాదు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాను లక్ష్మారెడ్డి అన్న వచ్చి నిలుతాంది రాంగనే సంతం వచ్చేవంటనే 400 కి ఇస్తాంటుంది ఎప్పుడితో అమ్మ మరి 400 అంటే ఇప్పుడు మళ్ళా ఓట్లు చెప్పుతాడట అంటే గెలిచినని చెప్తాడట మరి ఇప్పటిదాకా ఏ పార్టీ గెలిచిందట ఇప్పటిదాకా ఏ సర్కార్ ఉందిరా ఒకసారి ఆలోచన మీరు ఈ 15 తీయమన్నట ఇప్పుడు ఇస్తాడట గెలిపితే ఇస్తారాలు ఎగనామం పెడతానికి అదే మేరైన సూది కథ లెక్కనే కేసీఆర్ చెప్తా ఉంటారు కథ ఆయన నట సూది కూడా కట్టుకున్నట బట్టలు కుట్టే సూది పొరగొట్టుకుంటే దేవునికి మొక్తా ఉండట అంటేశ్వర స్వామి ఈ సూది పెడితే నీకు 2 కిలోల చక్కెర పంచి పెడతా అని చెప్తుందట సూదేమో పావుల సూది పంచేదేమో 100 రూపాయల చక్కెర ఆ ఇంట్లో నిలబెట్టిందట పావుల సూది కేవలం 100 రూపాయలు ఖర్చు పెట్టి చక్కెర తెస్తాడంటే సూదైతే దొరకని జగనామం పెడదామని చెప్తుందట ఇప్పుడు నీకు ఓట్లయితే వాళ్ళ 400 గ్యాస్ పెట్టిందాక అది ఇదే అన్నట్టు లెక్క ఓట్లయితే ఏదో జగనామం పెట్టే పనులు ఉన్నారన్నట్టు ఆ తల్లి సోనియా గాంధీ మాట అంటే మాట 400కి ఇస్తాంటే ఇచ్చి తీర్చే తల్లి 500కి ఇస్తాంటే 500కి ఇచ్చి తీర్చుతుంది మేము వాళ్ళ యొక్క దొంగ మాటలు చెప్పట్లేదు 500 రూపాయల గ్యాస్ పెట్టి మీ ఇంటికి దించుకోవడానికి మీ బిడ్డ మీ తమ్ముడు వచ్చిపోతాయన్నంటే అర్థం చేసుకోండి మీరు ఒక్కసారి ఇక ఈడ బస్ ఎక్కి ఎమ్లవార పోతారా భద్రాచలం పోతారా యాదగిరిగుట్ట పోతారా కొండగట్టు పోతారా అలిగి అవగారి ఇంటికి పోతారా ఏడు కన్నబోయి బస్సీడు ఎక్కురి మీ బిడ్డ కేఎల్ఆర్ కోటేశ్వరం చేతి గుర్తు కోటేశ్వరం అని చెప్పు ఫ్రీగా తీసుకొని పోతారు మిమ్మల్ని ఆట పైసలు లేదుగా కట్టవలసింది ఇవి ఇవి ప్రజలు బతికే స్కీములు లెక్క లేవా ఇది మీ అందరికి అక్కడించే పని లెక్క లేదు మరి సస్తిస్తా అంటేనేమో కేసీఆర్ మీరు రావురిస్తా అంటాడు ఈడ రావురు ఆడ రావురి బెంచ్ చేస్తారు రావురి సావురి తీసుకుపోయి నేను గట్ట కాస్తాన కథలు పెడతా అని చెప్తున్నాడు ఇది కేసీఆర్ స్కీమ్ అమ్మా ఇది కేసీఆర్ కథ ఈసారి కేసీఆర్ కనుక ఓటేస్తే ఏమైతుందో తెలుసామ్మా పొరపాటున కారు గుర్తు కొట్టేస్తే ఏమైతుందో చెప్తామని ఈ నడవ బీజేపీ ఆయన తిరుగుతా ఉన్నాడు బీజేపీ కూడా మరి ఏంటి బీజేపీల సంగతి అంటే ఎవరైనా ఆడవాళ్ళు సారదండ చేస్తారమ్మా చేస్తారా సారదండ చేస్తే ఆడవాళ్ళు ఎంత ఖరీదుకుంటారమ్మా కేసీఆర్ బిడ్డ సారదండ చేసింది ఏడా ఢిల్లీలో చేసి దొరికి పట్టణ దొరికింది దొరకంగానే ఆయన పోలీస్ స్టేషన్ లో గుర్తుపోయారు గుర్తుపోగానే మళ్ళీ కేసీఆర్ ఉంటే ఉరికి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని ఆయన బిడ్డ వీడికి పూచుకొచ్చుకోండు మళ్ళీ ఇక్కడికి వచ్చామంటూ నరేంద్ర మోడీకి నాకు వడనే పడదు అని చెప్తా ఉన్నాడు మరి పడంది నీ బిడ్డ ఎట్లా బయటకు వచ్చే సారదండ చేసి నువ్వు నరేంద్ర మోడీకి ఎన్ని బిల్లులు పెడితే మద్దతు చేసినావు ఏం కథ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ నరేంద్ర మోడీ ఇద్దరు ఒకటే బీజేపీ కోటేసినా కేసీఆర్ కేసినట్టే కేసీఆర్ కోటేసినా బీజేపీ కేసినట్టే మీరు చూడరు కేసీఆర్ నరేంద్ర మోడీ ఇద్దరు అంగీలు ఇచ్చి బనీళ్ళు ఒకటే కలర్లు ఉంటాయి చూడరు ఇద్దరు ఒకటే వాళ్ళు ఇవాళ నట తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గెలవాలని నరేంద్ర మోడీ తిరుగుతా ఉన్నారు అమ్మా నీ తమ్ముడు నీకు గ్యాస్ ఇస్తా అంటున్న తమ్ముడు నీకు బస్కిరాన్ని మాట చేస్తా అంటున్న తమ్ముడు నీకు 2500 రూపాయలు ఇస్తా అంటున్న తమ్ముడు నీకు ఇల్లు లేకపోతే 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా అంటున్న ఈ తమ్ముడు కావన్నా లేకపోతే నీ కొంపల ముంచేటువంటి ఫార్మాసిటీ తెచ్చే పద్మ ఏమో సబితా ఇంద్రారెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇక ఉంటది అందుకే మళ్ళీ ఇంకేళ్ళ కన్నా పోతుంది ముచ్చుకొని పోతుంది అందుకే ఇటాడు పోకుండా ఉండాలి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండాలని బలమైన నాయకుడిని సన్ని సోనియా గాంధీని పంపించింది ఈ బిడ్డల్ని కాపాడడం కోసం పంపించింది ఇక సవితా ఇంద్రారెడ్డి అమ్మ ఎంత చదువుకుంది మేడం ఇంటర్ అంటుంది కానీ నాకైతే నమ్మకం లేదు మీకు నమ్మకం కదా నాకు తెలిసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది ఆమె ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది ఈమెనేమో చదువుల మంత్రి చదువుల తల్లికే చదువు రాకపోతే చదువుల తల్లికే చదువు రాకపోతే ఎందుకమ్మా అని మంత్రి ఇక్కడ ఈ మీర్ఖాన్ పేట బాగా డిస్టర్బెన్స్ ఈ మీర్ఖాన్ పేట ఉంది కదమ్మా ఇక్కడ కొత్తగా బడి ఏమన్నా పెట్టించిందా ఏమన్నా ఒక బడి విద్యాశాఖ మంత్రి పదవి తన చేతిలో ఉండి కూడా ఈ పెరుగుతున్న జనాభాకు
बड़ी पेयरिंद मोडल स्कूल बतकरी आने चलो तीन आने विद्याशाख मंत्री रेप बिड किच्चन लक्ष्मण रेड्डी गर्व मंडल में इंटरनेशनल स्कूल राबोत इंटरनेशनल स्कूल इप्ड बड़ी पड़गा इंटा उ बड़ी का एमरा वावन सारे फीजु कटा दिखा అందుకోసమే మీ తమ్ముడు కిచ్చన గారు లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత 5 లక్షల వరకు మీకు మీ పిల్లలకు భరోసా కార్డు ఇవ్వబోతా ఉంది విద్యా భరోసా కార్డు ఇంకా ఈ అవగారాలు కూడా ఈ తీరువలో కట్నం ఈ అవగారం పెట్టారు కాంగ్రెస్ పార్టీ తల్లి గారి సార్ ఇల్లాసంటిది అందుకోసమే మీ అందరికీ మహిళలకందరికీ ఇటువంటి కార్యక్రమం తీసుకొస్తా ఉంది ఇంకంతే కాదు वरी पंत बोनस इंदिम इंड युव विकास नूपये पेन तीन सोनिया गांधी अंदर पंपता रेप गर्वा अर्जुक इक केसीआर को सबिता एम जो कथ चुप्त बागेवरी कथ चाल इंपारटेंट कथ मन तीन आचार कार्यक्रम पूजा ఆ గుట్టలో పిల్లనడ యాచారం కారు బాలమీరుతుంటుంది పుల్లు ఆయన తా పులికి సాతనైతలేదు పులికి సాతనైతలేదు ముసల్దైందట ముసల్దైతే ఆడంగా నక్క ఒకటి నక్కని నిలిసిందట ఆ పులి పిలిచి ఏ నక్క యారిపోతున్నాం అంటే మేత కోతున అట చూస్తాను కోతున అంటే ఇక రాయన కాకరైతుంది సరే ఎట్లానే చేసి ఒక మేకను వత్తరా పోయి చెప్పిందట నక్కకు సరే అని చెప్పి यह मीर्खान पेट वेगा मेक बतिरा नक पुलराजु शातर निे राज आचार अड़ी रम्मी आकन दौरकोट ना राजुन अड़ीला राजु आड़वी की पुली राजु मेन राजुनता मेक अन पड़ा मुझे मुसल ने वारस्तो राजुन आयता हो राजु दंड पुल की दंड राजा नु राजु कदा नी नमस्कार राजु तरक दुकी आक सोल दरके मत रु सोल दुरीके इन मेकटे उत्तरी मेक उठे माला नक मेक दुर्कना राजु का वर मेक अट्लांटे इकड राजुरा नुन दी संपदा राजु ना चलू बड़के रक्त बिजा ना अरे अवला निजुदा से सोलकारा किरीटों सोल को अभी मेक की रा किरीटे मेक सोल को मल्ला नमी मल्ला पुल दर की मुंगड़ मूति पड़ते सोल बारे पुली इन वारी तक नड़को आोक दोक दीक मेक तोक दरके पुरी इकम्मा बतकर संपदा दी मेकटे कुड़ी माला नक्तना राजु गावरू गिंत तिरकोरा भयपड़ताये नाकेंटदे अरे मुझे दीकोर इपड़ा तोक वर्को पीक वर्क दंडी नाक बदलाता नक अब नक्ना शिवलेंटे अला शक्ति किरीटन मैं तोके मेक अरे सिंहासन घुसा तोक तोक दिन केसीआर मैं शिव दी रेल पद्धा मैं तोक दीक दूरो सारी ओटे केसीआर को पीक रक्त चलता केसीआर को पेर पेटा बातार पोषण पेटा केसीआर बातार पोषण पेर ओनली कुछ लेना मैं उपाक अरवे एकर अंगूर तोट उ
దూది ఫ్యాక్టరీ నాదే గుడ్ల ఫ్యాక్టరీ నాదే చెప్తుంటాడు చూడు నా తుపాకి ఇంకో తుపాకి తుణం లేస్తే తేలుకుంటామేనని చెప్పాడు సేమ్ అట్లా చెప్తాడు కేసీఆర్ కూడా మాటల ప్రజెంట్ అని పెట్టా పేరు ఇక మంచుకున్నారు పేరు అని పెట్టా అలా కొడుకున్నాడు డ్రామా అని పెట్టినా అలా బిడ్డున్నది తైతక్క అని పెట్టినా అలా అన్నుడు హరీష్ రావుకు అగ్గిపెట్టే మచ్చ అని పెట్టినా ఇంకో సడకును కొడుకున్నాడు సడకును కొడుకు సంతోష్ రావు అంటే హార్దీ రావు అని పెట్టినా నేను పెట్టే పేరు ఎంత సత్తగా చూడండి ఆయనేమంటాడు కేటీ రామారావు మా నాయన పుల్లే అంటాడు మా నాయన పులేసండి మనిషి అంటారు ఈ ఆచారం పులేది మా పులేసండి మనిషి అంటారు కేసీఆర్ ఏమంటారు నేను పుల్లెందుకు అవుతాను నేను కావాలి కుక్కని ఆయన అంటున్నాడు ఆయన లేదు హరీష్ రావు ఏమంటారు మా మామ సినిమా అని చెప్తున్నాడు ఇక కేసీఆర్ చూపాడుకుని తెలుస్తుంది మొత్తానికి ఎంత మంచి పేర్లు పెట్టాను ఎంత కథ ఇక ఇప్పుడు అంటున్నాడు కేసీఆర్ అట నిన్న మీటింగ్ పెట్టినాడు పెట్టి ఆ గాలి మోటార్ దాటి తరగబెట్టరా కిరాయి తరగతి ఓట్లు ఇస్తట్లేరు అని చెప్పి రెండు గాలి మోటార్ వాపస్ పంపించేసినట్టుగా ఎవరిని చూసినా ఏదైతే కాంగ్రెస్ అంటారట ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా కాంగ్రెస్ గమ్మత్ ఏంటంటే తండ్రికి లేక ఏదో చెప్తే ఇంకోటి అన్నట్టు అక్కడ కేసీఆరే గెలిచే పరిస్థితి లేదు కేటీ రామారావు ఓడిపోయే పరిస్థితులు ఉంటే ఈమెనాడు కేసీఆర్ గెలిపి పార్టీ ఇక ఎవరు ఓట్లు వేయాలి ఇప్పుడు నీకు ఓట్లు వేస్తాడు ఎవరు ఈ మీర్ ఖాన్ పేట్ల సవితమ్మ ఒక గన్మెన్ లేకుండా ఇట్లా తిరిగిపో ఒక్కసారి చూద్దాం ఈ బఫర్ జోన్ ఒక్కసారి తిరిగిపో వంద మంది పోలీసు వాళ్ళు ఇటు ఇటు నిలబడి తెచ్చిపోతాం పోలీసు వాళ్ళు ఎవరుకుంటారమ్మా దొంగల కావాలి ఉంటారు పోలీసు వాళ్ళు మంచోళ్ళకి ప్రజలు ఉంటారు అవునా ఇప్పుడు ప్రగతి భవన్ ఉంది కేసీఆర్ దాని చుట్టూ 300 మంది పోలీసు వాళ్ళు ఉంటారు లోపల దొంగలు దాల్చినట్టుగా 5 ఫీట్ల ఎత్తు గోడ సేమ్ చెర్లపల్లి చేయనట్టుంటే అదట్లే ఉంటుంది అందుకే పొద్దుగాల మేమనుకుంటా ఉన్నాం నేను లక్ష్మారెడ్డి అని అనుకుంటా ఉన్నాం దాన్ని సిటీ సెంట్రల్ జైలు చేద్దామని చూస్తా ఉన్నాను అని ఓ పెదమనిషి వచ్చింది నా దగ్గరికి పింఛన్ వస్తున్నట్టు అంటే వస్తున్నాడు ఎంత వస్తున్నాడో 2000 రూపాయలు అవుతుంది ఇంకేమో వాళ్ళు కేసీఆర్ కొట్ట అంటే కేసీఆర్ కా అని స్టార్ట్ చేసి తట్టుకుంటా వానిక వాళ్ళు ఇంతకేమిస్తే నా చెప్పి అనుకుంటా గంట కోపం మీద ఏమంటే నా కొడుకు భూమి ధర ఇలా 2 ఎకరాల భూమి పోయింది ఆ భూమి ధర 2 కోట్ల రూపాయలు ఉంటాయి మీరు 2000 ఇచ్చిన 2000 2 కోట్ల రూపాయల భూమి కట్టండి దీనికి కోటయ్యా అని చెప్పి నా మీద మరవడతాను మరి ఏం చేద్దాం ఇట్లా దొంగతనం చేస్తున్నానంటే జైల్లో పెట్టాలంటే అంటున్నాను జైలు పెట్టాలంటే ఎట్లనే సారిద్దరు ఎన్నికల ఫలితాలు వస్తే ఆటి పేరు అవుతుందేమో కేసీఆర్ కంటే ఆటి పేరైనాక ఐదు గడాల నెత్తైన సార్ 14 రోజులు జైలు పెట్టాలని దొరుకుతారు దాంత కోపం మీరు ఉన్నారు జనం మరి పక్కనే కదా కాంగ్రెస్ కదా లచ్చనని గెలిచి తోలిస్తాం కదా ఫార్మాసిటీని రద్దు చేసుకుంటున్నాం కదా పింఛన్లు గించాలంటే ఓకే కదా చివరికి 3 తారీఖు నాడు ఓట్లు ఏ 3 తారీఖు నాడు కౌంటింగ్ 30 తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి మళ్ళీ సరిపోయింది అంటే మొత్తం వల్ల ఎందుకంటే ఇలా ఫార్మాసీకి ఆయన వచ్చిన పైసలు ఉన్నాయిగా 10-10 వేల రూపాయలు తీసుకొని మీ దానికి వస్తారు మరి ఓటుకు 10,000 ఇస్తుందట ఓటుకు 10,000 ఇస్తుంది మీకు ఊరు కథను చెప్తుంది తీసుకుని రాబడి ఓటుకు 10,000 తీసుకోవాలంటే పైసలు తీసుకోవాలి తీసుకోవాలి మీ సొమ్మే మీ బిడ్డల సొమ్మే అనా పైస తక్కువ తీసుకోవచ్చు పైపు ఆయన పక్కూరులో 10-10 వేలు మరి ఇది ఎంత తెలియదు మీరు ఎంత అన్నారో తెలియదు కానీ పక్కూరిని అయితే 10-10 వేలు అని చెప్తారు వాళ్ళు ఈ మీర్ ఖాన్ పెట్లో ఓటుకు 10,000 ఇస్తారు 10-10 వేలు తీసుకోరు తీసుకున్న తర్వాత మరి మళ్ళా తీసుకోమని బాగానే చెప్తున్నారు కదా ఒట్టేస్తే ఒట్టేయమంటే ఏం చేయాలని అంటారు ప్రమాణం చేయమంటారు విమానం దిగే నాకే ఓటేస్తాను అప్పుడు మీరేం చేయాలి ఓకేనా ఆ ఫోటో మీద సరి పెట్టి మనసులో ఏమనుకోవాలంటే మా తమ్ముడు తిమ్మారు మండలం మీద పనుకోవాలి మనసులో వీరికి మాత్రం నీకే ఓటేస్తే ఫోన్ చెప్పాలి అర్థమైందా మరి ఈ ఒట్లు నువ్వు నీ మీద ఎట్లయితాం వల్ల నన్ను మంచోడు కదా మా కోసం ఎట్లయితాను కదా అంటే కొంతమందికి తేలు కలిసిన ఇష్టం ఎక్కువ చూడు నేను అసహించాను అన్నట్టు మీరు ఎన్ని ఎట్లయిస్తా నాకేం కాదన్నట్టు ఈ ఒట్లన్నీ జమ చేస్తున్నా రాష్ట్రంలో జమ చేసి 3 తారీఖు నాడు ఏం చెప్తున్నారంటే ఈ మహేశ్వరం కాయ రేపు పొద్దుగా మీ తమ్ముడు లక్ష్మారెడ్డి గెలిచిస్తారు కదా గెలిచిన తర్వాత 3 తారీఖు ధర్మపురి పోతా ఉన్నా గోదావరికి ఈ ఒట్లాన్ని తీసుకుపోయి
ఆ గోదారిలో మునిగిపోతా ఉన్నా అట్లా గోదారిని తీసుకెళ్తా అన్నిటి ఇంకంటే రాగలేదు ఈ ఫార్మసీకి పేరు మీద దోషి ఈ తెలంగాణ రక్తం దాగిన టిఆర్ఎస్ పార్టీ ఉన్నారా ఈ టిఆర్ఎస్ పార్టీ బొక్కలు కూడా తీసుకొచ్చి అలా కలిపిపోతా ఉన్నా మూడు తారీఖు సంధి ఈ దొరలకు తెలంగాణ ప్రజల మధ్య జరిగిన పోరాటంలో ప్రజలు దొరకపోతా ఉన్నారు దొరల తెలంగాణగా ఉన్నా ప్రజల తెలంగాణగా ఉన్నా మన బుద్ధల బతుకులు మార్చే తెలంగాణ రాబోతా ఉంది రేపు పొద్దుగల రాబోయేది ఇందిరమ్మ రాజ్యం రేపు పొద్దుగల రాబోయేది ఇందిరమ్మ రాజ్యం నేను మొన్న సిరిసిల్ల కాడికి పోయినా సిరిసిల్ల కాడి పోయి ఇట్లే మాట్లాడుతున్నా కేకే మహేందర్ రెడ్డి అన్న పిలిచే పోయింది ఆడ అంకిరెడ్డి పల్లి ఊరు ఆయన రావచ్చు అంకిరెడ్డి పల్లి వీడియో కూడా ఉంటా చూడండి కేవీస్ లో నేను మాట్లాడుతున్న మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏ అసలు కథ నేను చెప్పేదని మనం చూసుకో అయితే కేసీఆర్ ఏం చేసిందంటే అంకిరెడ్డి పల్లి ఊళ్ళో ఆయన పరిచయం ఉంటే మీ ఊళ్ళో ఏమైనా మస్కర్ లేకపోతే దుబాయ్ వెళ్ళిపోయి ఉన్నారే పోవాలి అనుకుంటున్నా ఏదన్నా అని అన్నమాట ఇక సంపాదించుకుంటాం కాకాశం చేసుకున్నాం పోతారు కదా అంటే అర్థంతో రోజు పట్టుకోండి ఆరుగురు పట్టుకొచ్చు కదా ఆరుగురు పట్టుకొస్తే కేసీఆర్ వాళ్ళ దగ్గర పైసలు అన్ని వసూలు చేసిందట వసూలు చేసి ఏం చేసింది మేము దుబాయ్ కల్పిస్తాను చెప్పి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించి బొంబాయిలో దించిందట బొంబాయిలో దించి ఇదే దుబాయ్ అని చెప్పిందట ఇదే దుబాయ్ అని చెప్తే అంకేటి పల్లె కాడికి మళ్ళా ఆరు రోజులు వచ్చారు అక్కడక్కడ తిరిగి తిరిగి దుబాయ్ కానీ బొంబాయి అనగానే మళ్ళా అంకేటి పల్లె వరకు వచ్చారు ఆరుగురు వచ్చి ఎవరైతే పెద్ద మనిషిని కేసీఆర్ పరిచయం చేసినా ఆయన దగ్గర పోతే మీరు మోసం చేసిందో మమ్మల్ని అందంగానే మా నుంచి వాళ్ళ శీతమార్ పెరిగి వెళ్ళి గొంగట్ల కట్టుకొని వచ్చి కదా కేసీఆర్ గొంగట్ల కట్టుకొని వచ్చి అంకిరెడ్డి పని ఉండే నది ఉండే శుద్ధ శబ్దం కట్టేసిందట కేసీఆర్ ఇది అవతంగా విజయం జరిగిందన్నమాట శుద్ధ శబ్దం కట్టేసిందట కట్టేసి కొట్టి 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 కొట్టిన తర్వాత ఈ ఆరుగురంత కందాయంగా ఇంత పుచ్చుకొని పెట్టుకుంటే నిండగా కట్టుకొని ఇంత కందాయి గొంగలు కట్టుకొని గౌరవించిందట ఇది కేసీఆర్ కథ ఇది కేసీఆర్ కథ అదే సీతమడక కాడికి వెళ్ళి మీరు చూడండిమ్మా కేసీఆర్ అనింది కేసీఆర్ హలో కేసీఆర్ వల్ల ఇంటి పక్క పుండికి ఎట్లా ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది దాని పక్కకు ముసలాం ఉంటుంది ఆ బ్యాంక్ పక్క ఇల్లే గురిపెంకలు ఇల్లే ఆ ముసలాం దగ్గర పోయి అడుగుది కేసీఆర్ నీకు ఎట్లా సోహత ఉందంటే ఫస్ట్ ఇంట్లో పోయి కట్టగొడుతుంది వచ్చింది అయితే కాలని ఎందుకంటే ఆరు తులాల గంటలు ఎత్తుకపోయిందమ్మా అది ఆరు తులాల గంటలు ఎత్తుకపోయి మీ పచ్చిలాలు చేసిస్తాను తీసుకుపోయి మళ్ళా తింటాను హోదే నేను ఉన్నాను పోయినాడికి నేను ఉన్నాను పోయి ఆ ఊళ్ళో నది ఊళ్ళో రాగి చెట్టు ఉంది రాగి చెట్టును కొట్టేస్తా ఉంది ఎందుకు కొట్టేస్తున్నాను డెవలప్మెంట్ కోసం అంట రోడ్లు విస్తరణ కోసం కొడతా ఉన్నారు అని చెప్తున్నాను రెండు నాకెందుకు అనుమానం వచ్చాయి ఏం సార్ ముసలైన దగ్గర విసుకు రాగి చెట్టు ఎందుకు కొట్టేస్తుంది కేసీఆర్ కట్టేసి రాగి చెట్టు అప్పుడు ఆడవాళ్ళు కూడా కొట్టేస్తుంది అని చెప్తున్నాను అన్నట్టు గటువంటి దొంగ గటువంటి దొంగ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మనకు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 80,000 మంది రైతులు చచ్చిపోయారమ్మా 80,000 మంది రైతులు చచ్చిపోయారు ఏమంటే నేను సాగునైతే తరగాలు పెట్టుకుంటానమ్మా ఇదే మహేశ్వరంలో అనేక మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారు ఇక్కడ ఉన్నటువంటి మా బాలరాజు అంటే యాదయ్య బాలరాజు అంతా పోరాటం చేశారు చాలా మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుని ఒంటి మీద గ్యాస్ మీద పోసుకొని తగలబెట్టుకుని ఉరేసుకున్నారు రైల్వే కేంద్రంలో పోయి కొట్లాడారు సాగు నోట్లు తలకాయలు పెట్టి 1,200 మంది బిడ్డలు అటే పోయి మరి కేసీఆర్ ఒక్కడే ఎందుకు వాపస్ వచ్చింది సాగు నోట్లు తలకాయలు పెట్టి ఇదొక్కడ పోయి ఎందుకు మందిని ముంచెత్తారు అన్నట్టు కేసీఆర్ అందుకోసమే తల్లి ఈ మీర్ఖాన్ పేట నా అమ్మలారా అక్కలారా సోదరులారా రేపు పొద్దున ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోని మీ ఇల్లు కరకరలాడిచ్చే బాధ్యత మాది ఆ తల్లి సోనియా గాంధీ తీసుకుంటానండి మీ తమ్ముడు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి బంపర్ మెజార్టీతో గెలవబోతామన్నాడు ఇక్కడ మాకున్నటువంటి సర్వే లెక్కల ప్రకారం తెలిసింది కనీసం 40,000కు తగ్గకుండా మెజార్టీ ఇచ్చి పంపుతారని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఉద్యోగాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతా ఉంది 2 లక్షల ఉద్యోగాలతో పాటు బిఎస్ఎం కూడా అయిపోతా ఉంది అనేక ఉద్యోగాలను మీరు ముందుకు తీసుకురాబోతా ఉంది ఇక కేసీఆర్ ఉద్యోగం చెప్పి ఎట్లున్నామా ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే ఫెయిలు గ్రూప్ 2 ఫెయిలు గ్రూప్ 3 ఫెయిలు గ్రూప్ 4 ఎప్పుడో తెలియదు బిఎస్సి వాయిదా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చి అన్ని పోయి ఒక్క నోటిఫికేషన్ సక్సెస్ అయిందా లైన్స్ లో ట్రెండ్ అయిన ఉద్దేశం ఇది పర్ఫెక్ట్ గా మనం
తెలంగాణ ఈ ఆర్టీసీ కార్మిక సంబంధించి మన డిఎల్ పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి కావాల్సినటువంటి చిత్తపత్రాలు పెండింగ్ ఉన్నాయి వాళ్ళు అసలు కాంట్రాక్టర్లా గవర్నమెంట్లో వాళ్ళే కంప్యూటర్ ఉన్నారు ఆర్టీసీ కార్మికులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బస్ ఎక్కంగానే చెప్పిన ప్రజలందరికీ రేపు ఉదయం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు బస్ కిరాయి ఉండదు మీకు గ్యాస్ బిల్ 500కి వస్తది 200 రూపాయల కరెంట్ బిల్ 200 యూనిట్ కరెంట్ బిల్ మాటైతది మన సర్కార్ వచ్చిన ఇంతమంది ఇంద్రమ రాజ్యసభ ఆర్టీసీని చెప్పి మీ ఆర్టీసీ కార్మికులను కూడా సరైన నిర్ణయం తీసుకొని అనుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా తమే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నా అని చెప్తున్నారు కేసీఆర్ मन तन पिछले मैं पदार वेल को लागे अच्छे कदा जी అందుకోసమే ఆ తల్లి సోనియా గాంధీని మోసం చేసినటువంటి కేసీఆర్ గాని లేకపోతే ఇంకొకటి కాని కేసీఆర్ పతనం ప్రారంభమైపోయింది అయిపోయింది కేసీఆర్ కాలం ఇప్పుడు వస్తున్న ప్రజల కాలమే ఇది ప్రజల కాలమే ఇది ప్రజల కాలమే నిన్నటికి ఫార్మసిటీలో 1600 ఎకరాలు తీసుకున్నారు రేటు 7 లక్షలకు ఎకరం కేసీఆర్ చెప్తా ఉంటాడు ఇయాల రాష్ట్రంలో ఏమున్నా కూడా 30 లక్షలకు తక్కువ లేదు అంటాడు మరి 7000 7 లక్షలకు ఎంత తీసుకున్నారా फार्मासिटी प्रति भूमि माला कांग्रेस पार्टी माला कांग्रेस पार्टी फार्मासिटी सबिता फार्मासिटी इंकेदी इधर पैसा पैसा नीके माला अवेन आ पैसा नीके भूमि नीके माला पट्टा भूमि इंकंत कांग्रेस वे असल वाले इंका असल उड़े अल्लाकोचे बाध्यता कांग्रेस पार्टी फार्मासिटी नष्ट परहारे असल फार्मासिटी नष्ट परहार पिछले उद्योग विषय का अमर गाँव संक्षेम पधका सबतम मोसा फ्री स्थान मोसम फार्मासिटी प्लाटी अवन कांग्रेस कांग्रेस पार्टी प्रदेश भूजाइचि वाल कटिपन कांग्रेस पार्टी वीमो पावल पनी सबिता रूपये की अपजेपे पावल पनी बारे जो वेसको सबिता अतो कार्तिक रेड्डी इपड़ी अंसल लाइन पंचायत कालजा दिखते दिन कालजा కాలిజాయం దత్తత తీసుకుంటారు స్నేక్ జాంగులు రౌడీలు గుండాలు ఒక్క కథగా ఒక్క లెక్కగా ఇక్కడ అమ్మా ఇవన్నీ కావాలంటే ఎంత మన బాధ పోవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవాలి గెలిచిన తర్వాత మళ్ళొక్కసారి మీ ఊరికి వచ్చి ఈ ఆరు గ్యారెంటీలను మీ ఒళ్ళో పోసుకోవడానికి రాబోతాయని కాంగ్రెస్ పార్టీ దయచేసి ఈ 3 తారీఖు రోజు అన్నను గెలుపు విజయంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది గెలిపిస్తారని మనసారా కోరుకుంటూ ఈ వీర్ కాంపిటీటర్ అమ్మలకు అక్కలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా।